हेलो एव्रीवन, सो टुडेस वीडियो इज अबाउट फ्रीक्वेंटली आस्क्ड क्वेश्चंस। गिटार నేర్చుకుంటున్న టైంలో బిగినర్స్ కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి। నేను వీడియోస్ పోస్ట్ చేసిన టైంలో కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే నేను పర్సనలీ ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చే టైంలో వాళ్ళు అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటాయి అవి కూడా అలాంటివన్నీ కన్సిడర్ చేసి వాటన్నిటికీ ఆన్సర్స్ ఇద్దామని చెప్పి నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను। ఈ వీడియోలో బిగినర్స్ కి రెగ్యులర్ గా వచ్చే డౌట్స్ ఏంటో అవి చూసి వాటిని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను। సో వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గెట్ స్టార్టెడ్। వెరీ ఫస్ట్ డౌట్, బిగినర్స్ గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఆఫ్ కోర్స్ అందరికీ వచ్చే డౌట్, అది హౌ లాంగ్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ టేక్ టు లెర్న్ గిటార్, అంటే గిటార్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందని చెప్పి మనం ఫస్ట్ ఒక తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది। అఫ్ కోర్స్ ఎవరికైనా సరే బికాస్ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి ఎంత టైం పడుతుందో చూసి దాన్ని బట్టి నేర్చుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది। వెల్, దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ ఆన్సర్, డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్కరికి ఒక ఫిమ్ ఆన్సర్ అనేది అయితే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడుతుందని ఇలాంటి బోరింగ్ ఆన్సర్స్ నేను ఇవ్వకుండా ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై। సో ఎట్లా అంటే, అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ ఆన్సర్, లైక్ ఏంటంటే గిటార్ నేర్చుకోవడానికి ఒక్కొక్కరికి ఒక కాస్త త్వరగా రావచ్చు, కొంతమందికి కాస్త లేట్గా రావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ అప్రోచ్ అనమాట। ఓకే, సో బట్ ఎంత కాదన్న ఒక ఎస్టిమేషన్ వేసి చెప్పాలి అంటే, ఫస్ట్ మనకు అది తెలియాలి అంటే ముందు మనం అసలు గిటార్ ప్రాపర్గా రావడం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు। సో గిటార్ మనకి బాగా వచ్చిందనే దానికి మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్లీ మనకి కొన్ని కార్డ్స్తో పాటు సాంగ్స్ ప్లే చేయగలగడం రావాలన్నమాట, లైక్ కార్డ్స్ ఈజీగా స్మూత్గా స్విచ్ చేస్తూ దాంతోపాటు పాడగలిగేలాంటి క్యాపబిలిటీ, లేకపోతే డైరెక్ట్గా మనం లీడ్ కొన్ని సాంగ్స్ డైరెక్ట్గా లీడ్స్ ప్లే చేయగలిగేలాగా స్కేల్స్తో అట్లాంటి, ఇది మనకి బేసిక్గా కొంచెం బాగా వస్తే అది మనకి గిటార్ బాగా వచ్చిందన్నట్టు అర్థం। ఎందుకంటే మనం ఆ లెవెల్ వరకు దాన్ని ఒక పుష్ చేయగలిగితే తర్వాత ఇంట్రెస్ట్ అనేది మనకే జనరేట్ అవుతుంది, మనం ఆ పాత్ అనేది మనమే వెతుక్కుంటాం। సో ఫస్ట్ ఎవరికైనా సరే ముందు ఎక్కడ వరకు వెళ్ళాలంటే వాళ్ళు ఒక సాంగ్స్ కార్డ్స్ చేంజ్ చేస్తూ సాంగ్స్ వల్ల పాడగలిగేలాగా, నెక్స్ట్ అట్లాగే కొన్ని లీడ్స్ ఈ స్కేల్స్ యూస్ చేస్తూ లీడ్స్ ప్లే చేయగలిగే వరకు మీరు వెళ్ళగలిగితే తర్వాత ఇంట్రెస్ట్ అనేది మీకే జనరేట్ అవుద్ది అండ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, మీకే ఇంకా ప్యాషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట। సో అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే, ఎగ్జాక్ట్లీ ఇట్ టేక్స్ 6 to 7 months ఖచ్చితంగా పడుతుంది అనమాట విత్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్. ఎవ్రీడే మీరు ఒక 1.5 to 1 hour కన్సిస్టెంట్ ఎఫెక్టివ్ ప్రాక్టీస్ చేస్తే అండ్ కరెక్ట్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఒక సరైన టీచర్ని చూసుకొని కరెక్ట్ టెక్నిక్స్తో ఫాలో అయితే మీకు 6 or 7 months మీకు ఒక డీసెంట్ గుడ్ గిటార్ ప్లేయర్ అయితే మీరు అవ్వగలరు అనమాట। సో దాని నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా డెవలప్ అయ్యి యూ కెన్ డెఫినెట్లీ బికమ్ ఎ మ్యూజిషియన్, బట్ స్టార్టింగ్ ఆ 6 months మీరు పేషెన్స్గా నేర్చుకోగలిగితే ఒక గుడ్ డీసెంట్ లెవెల్ వరకు మీరు గిటార్ జర్నీని తీసుకెళ్ళగలిగితే ఐమ్ షూర్ దట్ మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రో లెవెల్లో గిటార్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా అవ్వగలరు। ఓకే, సో ఎంత టైం పడుతుంది అనే దానికి ఒక వన్ ఆఫ్ ద ఆన్సర్ సబ్జెక్టివ్ ఆన్సర్ అయినా సరే, బట్ ఒక ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఏంటంటే, ఎస్ ఒక 6 to 7 months అయితే డెఫినెట్లీ పడుతుంది టు బీ గుడ్ ఎట్ గిటార్. ఓకే, సో దట్స్ యువర్ ఫస్ట్ డౌట్. అండ్ సెకండ్ డౌట్ నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పేది ఏంటంటే, బ్రో ఇట్లా వెస్ట్రన్ క్లాసికల్ ఉంది, ఇండియన్ క్లాసికల్ ఉంది, ఇప్పుడు పియానో అయినా గిటార్ అయినా వెస్ట్రన్ అప్రోచ్తో నేర్చుకుంటే బెటరా, లేకపోతే కర్ణాటిక్ ఇండియన్ క్లాసికల్ ప్రకారం నేర్చుకుంటే బెటరా అని చెప్పి. వెల్, దానికి కూడా ఆన్సర్ దట్స్ యువర్ విష్, లైక్ బికాస్ ఇప్పుడు మ్యూజిక్ అనేది రెండు వేరే వేరే అప్రోచెస్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్గా దిస్ ఇస్ మ్యూజిక్ రైట్, సో ఏదైనా సరే మనం నేర్చుకోవచ్చు. బట్ వాట్ ఐ కెన్ టెల్ యూ ఈస్ లైక్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో లైక్ గిటార్ ఆర్ పియానో ఏదైతే ఉందో దీస్ ఆర్ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్ మీద మన ఇండియన్ థియరీ అనేది నేర్చుకోవచ్చు, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, బట్ స్టిల్ వీటి సెన్సిబిలిటీస్కి సూట్ అయ్యేలాగా ఏ మనం వెస్ట్రన్ క్లాసికల్ నేర్చుకుంటే మాత్రమే బాగుంటుంది, బికాస్ గిటార్ ఈజ్ అ వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, విత్ లాడ్ ఆఫ్ హార్మనీ. వెస్ట్రన్ మ్యూజిక్కి ఇండియన్ మ్యూజిక్కి తేడా ఏంటి అంటే, మనకి హార్మనీ ఉండదు, ఇండియన్ క్లాసికల్లో హార్మనైజేషన్ అనేది ఉండదు, ఓన్లీ మెలడీ అండ్ రిథమ్ ఉంటుంది, కార్డ్స్ అనే కాన్సెప్ట్ తక్కువ, అసలు యూస్ కూడా చేయరు ఇండియన్ క్లాసికల్లో. సో ఆ హార్మనీ అనే కాన్సెప్ట్కి ఫుల్ఫిల్ అవ్వడం కోసం మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సాంగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద హార్మనీ. ఫిల్మ్ సాంగ్స్ అనేది మనం ఇట్లా బేసిక్గా నేర్చుకునేది మన సినిమా సాంగ్స్ ఏదైనా ప్లే చేయగలిగి మనకి అది మోటివేషన్ అనమాట. సో అది నేర్చుకోగలిగేలాగా మనకి రావాలి అంటే హార్మనీ అనేది ఇండియన్ క్లాసికల్లో ఉండదు. సో హార్మనైజేషన్ అనే దానికి సూట్ అవ్వడం కోసం డెఫినెట్లీ హ్యావ్ టు గో విత్ వెస్ట్రన్ క్లాసికల్, బికాస్ వెస్ట్రన్ క్లాసికల్లోనే మనకి హార్మనైజేషన్ అంటే కార్డ్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో పియానో అయినా గిటార్ అయినా సరే మనం హార్మనీ అనే దాన్ని కన్సిడర్ చేస్తూ, హార్మనైజేషన్ అనే దాన్ని కన్సిడర్ చేస్తూ అది మనం వెస్ట్రన్ క్లాసికల్ స్టైల్లో నేర్చుకుంటేనే బెటర్ అనమాట, బికాస్ పియానో అండ్ గిటార్ అనేది వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దాని సెన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం వెస్ట్రన్ అప్రోచ్తో నేర్చుకుంటుండడమే ఇస్ అ బ్రిలియంట్ చాయిస్ అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటి అంటే, గిటార్ అనేది ఆన్లైన్లో నుంచి నేర్చుకోవచ్చా, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి డైరెక్ట్గా ఎవరైనా ట్యూటర్ ఉంటే వాళ్ళ ద్వారా నేర్చుకోవడం బెటరా, లేకపోతే ఆన్లైన్లో కూడా నేర్చుకోవడం కుదురుద్దా అని చెప్పి అడుగుతారు అనమాట. వాళ్ళు దానికి ఆన్సర్ ఏంటంటే, యూఆర్ ఎ జనరేషన్ వేర్ ఇంటర్నెట్ ఈజ్ సో అడ్వాన్స్డ్ అనమాట, మనకి ఇంటర్నెట్లో వెబ్సైట్స్ ఉంది అండ్ యూట్యూబ్ మన వీడియోస్ మనల్ని గైడ్ చేస్తే ఇంత క్లియర్ క్రిస్టల్ క్లియర్లో ప్రతిదీ ఉంటుందన్నమాట. జస్ట్ కావాల్సింది ఏంటంటే నేర్చుకోవాలని ఒక ప్యాషన్ అంతే, బికాస్ యూట్యూబ్లో మనం నేర్చుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనకు కావాల్సింది ఒకటి త్వరగా దొరికే ఛాన్స్ లేదు, దానికోసం కొంచెం సర్చ్ చేయాలి, ఒక వీడియో చూస్తాం అది అంత నచ్చదు ఇంకో వీడియో చూస్తాం, సో అట్లా అట్లా సర్చ్ చేస్తూ ఉండగా దొరుకుతుంది. సో చాలా ఒకవేళ ప్యాషన్ మీకు తక్కువ ఉందనుకోండి, 2 videos, 3 videos చూసేసరికి మీకు మోటివేషన్ అనేది పోతుంది ఎందుకలే అని చెప్పి పక్కన పెడేస్తారు. అది మీకు సరైన టైట్ ఒక మంచి ప్యాషన్ ఉందనుకోండి, యూ విల్ ఎక్స్ప్లోర్ ద ఇంటర్నెట్, మీరు అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ దాని మీద కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఫైనలీ యూ విల్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ టీచర్ అనమాట. సో అట్లాగా యువర్ జర్నీ విల్ డెఫినెట్లీ బీ గుడ్.
సో మీకు జస్ట్ కావాల్సింది కొంచెం పేషెన్స్ అండ్ ప్యాషన్ ఉందంటే మీరు ఇంటర్నెట్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్. చాలా యూట్యూబ్ మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే అండ్ లేకపోతే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, స్కైప్ అని ఇట్లాంటివన్నీ. సో అలాంటి వాటిని ఫాలో అయినట్లీ ఆన్లైన్ క్లాసెస్ విల్ బి రియల్లీ ఎఫెక్టివ్. సో ఆన్లైన్ నుంచి నేర్చుకోవచ్చు అంటే అఫ్కోర్స్ ఎస్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే లెట్స్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్. సో నెక్స్ట్ డౌట్ అందరికీ వచ్చేది ఫ్రీక్వెంట్గా ఏంటి అంటే ఒక ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా మ్యూజిక్ నేర్చుకునే టైంలో అనేది. అంటే చిన్నపిల్లలకి ఓకేనా, లేకపోతే నా ఏజ్ 60 దాటింది నేను నేర్చుకోవచ్చా, లేకపోతే టైం కన్స్ట్రెయిన్స్ ఉండేవాళ్ళు. లైక్ ఎట్లా అంటే నేను ఇట్లా 9 to 6 నేను పర్టికులర్ జాబ్ ఉంటుంది అది, సో 6 తర్వాత నాకు ఇంత తక్కువ టైం ఉంటుంది, సో ప్రాక్టీస్ ఉండదేమో, నేను ప్రాక్టీస్ చేయలేనేమో, నాకు ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు లెర్న్ ది గిటార్ ఆర్ కీబోర్డ్ అని ఇట్లాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి అనమాట. దానికి ఆన్సర్ ఏంటంటే టైమ్ ఆర్ ఏజ్ డెఫినెట్లీ కాన్ బి బ్యారియర్స్ అనమాట. లైక్ అది ఎప్పుడు ప్రాబ్లం అవనే అవ్వదు, బికాజ్ ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక ఎడ్యుకేషన్ లాంటిది, బట్ స్టిల్ మెమరీ పవర్ ఆఫ్ కోర్స్ ఇట్ మ్యాటర్స్ అలాట్ బికాస్ మ్యూజిక్ థియరీ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద థింగ్ సీరియస్లీ. సో అటువంటి టైంలో మెమరీ పవర్ అనేది ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్ది కొద్దిగా మెమరీ పవర్ కొంచెం లూజ్ అవ్వద్దు అని చెప్పి ఒక ఏదైతే అనుకుంటారో అట్లా ఉంటుంది, కానీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకి కిడ్స్లో ఉన్నప్పుడు మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం త్వరగా మనం ఏదైనా గ్రాప్ చేయగలం. బట్ పెద్ద కొద్ది మనకి సో మెనీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి అది టఫ్ అవుద్ది. ఓన్లీ కన్సిడరింగ్ ద డిస్ట్రాక్షన్స్ మనకి ఇది టఫ్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది, కానీ మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సంథింగ్ వెరీ హార్డ్ టు లెర్న్. సో ఒకవేళ మంచి ప్యాషన్ ఇది ఉందంటే ఏ ఏజ్లో అయినా సరే మీరు నేర్చుకోవచ్చు. బికాస్ నాకే పర్సనల్గా చాలామంది స్టూడెంట్స్ వార్ అబౌట్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కానీ లేకపోతే ఆఫీస్ జాబ్ చేసుకుని టైం అసలు లేని వాళ్ళు, బట్ స్టిల్ 20 మినిట్స్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళు డైలీ చేసుకుంటూ నౌ దే ఆర్ ఎట్ వెరీ గుడ్ లెవెల్ ఆఫ్ గిటార్. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ ఆర్ టైమ్ అనేది ఎప్పుడు మ్యాటర్ కాదు, ఆల్ ఇట్ టేక్స్ ఇస్ జస్ట్ రియల్ గుడ్ ప్యాషన్ అంతే. ఓకే ఏజ్ అనేది ఎప్పుడు ప్రాబ్లం కాదు, లేకపోతే ప్రాక్టీస్కి నాకు టైం సరిపోవట్లేదు అనేది కూడా ఒక ప్రాబ్లం ఎప్పుడు కాదు. ఒకవేళ 20 మినిట్స్ ఆఫ్ డే అయితే డెఫినెట్లీ మీరు ఎట్లయినా స్పెండ్ చేయగలరు. అది జస్ట్ సోషల్ మీడియాలోనే మనం ఇటువంటి ఏదో ఒకటి ప్రోక్రాస్టినేషన్ చేస్తూ మనం అట్లే టైం ఎట్లా స్పెండ్ చేస్తాం. సో ఐ డోంట్ బి జస్ట్ మేక్ ఇట్ ప్రొడక్టివ్. సో గిటార్ అనేది నేర్చుకుంటే దట్స్ అ ప్రొడక్టివ్ జాబ్. సో అది మీకు తర్వాత ఒక స్కిల్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ టైం కన్స్టెయిన్మెంట్ అనేది కూడా ఒక రీజన్ కానే కాదు. ఓకే నెక్స్ట్ డౌట్ వచ్చేది ఏంటంటే బ్రో మీరు ఏదైనా సాంగ్ వింటారో, సాంగ్ విన్న వెంటనే దాన్ని ఎట్లా ప్లే చేయగలరు, ఏ సాంగ్ అయినా విని ప్లే చేయగలమా, లేకపోతే కొన్ని మాత్రమే నేర్చుకుని ప్లే చేయగలమా, ఒకవేళ అన్ని ఏది విన్నా సరే అది ప్లే చేసేలా ఉంటే దాని కాలంలో సీక్రెట్ ఏంటని చెప్పి అడుగుతారు. వెల్ ద సీక్రెట్ ఈస్ ఇయర్ ట్రైనింగ్. ఆ టర్మ్ ఏమంటారంటే ఇయర్ ట్రైనింగ్ అంట. ఇయర్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మనం ఈ స్కేల్స్ కార్డ్స్ ఇవన్నీ ప్లే చేస్తూ ఉండగా మనకి వాటి సౌండ్స్ ఎట్లా ఉన్నాయనేది మన బ్రెయిన్ మెమరీలో సేవ్ అవుద్ది అనమాట. సో ఆ సీ మేజర్ కార్డ్ విల్ పర్టికులర్లీ సౌండ్ లైక్ వన్ థింగ్, జీ మేజర్ కార్డ్ సౌండ్స్ డిఫరెంట్. సో ఇట్లా ఇయర్ ట్రైనింగ్ అనే ఒక జర్నీ ఏదైతే ఉంటుందో దాంట్లో అది మ్యూజిక్తో పాటు మనం నేర్చుకోవాలన్నమాట. ఇయర్ ట్రైనింగ్లో ఏమవుద్దంటే ఫస్ట్ మెలాడిక్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే మెలడీస్ని ఫైండ్ చేసేలాగా. నెక్స్ట్ హార్మోనిక్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంటర్వెల్స్ ఫైండ్ చేయడం. సో ఇట్లాంటి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇయర్ ట్రైనింగ్ మ్యూజిక్తో పాటు నేర్చుకుంటూ, సో ఫస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఇయర్ ట్రైనింగ్ లెవెల్స్ అనేవి ఫినిష్ చేసేసరికి మీకు ఏంటంటే డెఫినెట్లీ బై ద ఎండ్ ఆఫ్ దట్ మీరు డెఫినెట్గా ఏ సాంగ్ విన్నా సరే మీరు ప్లే చేయగలరు. వెదర్ ఇట్ కుడ్ బి చైనీస్, జపనీస్, వాట్ ఎవర్ ద సాంగ్ ఇస్, జస్ట్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మ్యూజిక్ విని యూ కెన్ డైరెక్ట్లీ ప్లే ఇట్ ఆన్ యువర్ ఇన్స్ట్రుమెంట్. సో దాన్ని ఏమంటారంటే ఇయర్ ట్రైనింగ్ అంటారనమాట. సో ఇయర్ ట్రైనింగ్ పాసిబుల్ అని చెప్పి చాలామంది అడుగుతారు. అది బై బర్త్ వస్తుందంట చాలామందికి నేర్పించిన కుదరదు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నన్ను డౌట్స్ అడుగుతుంటారు. లేకపోతే నాకు నేను ఎంత విన్నా సరే నాకు తేడా తెలియట్లేదు, నాది డెఫ్ ఇయర్ అనుకుంటా ఇట్లా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. బట్ నో ద ఆన్సర్ ఈజ్ అట్లా ఏమి ఉండదు, విత్ జస్ట్ కొంచెం ప్రాక్టీస్ అనేది ఒకటి ఉంటుంది, నేర్పించే సరైన టెక్నిక్ ఉంటుంది. సో ఆల్ యూ నీడ్ ఈస్ అ గుడ్ టీచర్ అంతే. ఒక మంచి సోర్స్ మీరు వెతుక్కొని మీకు ఎవరైతే జెన్యున్గా అనిపిస్తారో వాళ్ళ దగ్గర మీరు ఈ ట్రైనింగ్ అంతా కూడా స్టార్ట్ చేసినట్టయితే మీకు ఆ ఇయర్ ట్రైనింగ్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. అటువంటి బెస్ట్ మ్యూజిక్ ఛానల్స్ మీకు చాలా యూట్యూబ్లో దొరుకుతాయి, లేకపోతే వేను వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా సరే మీరు దాన్ని కూడా అటెండ్ అవ్వచ్చు. సో బై ద వే ఏజీ మ్యూజిక్ గ్రావిటీ నేను కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. మినిమం 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దగ్గర నుంచి 75 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా నాకు స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను వెస్టర్న్ క్లాసికల్ థియరీ బేసిస్ మీద పియానో అండ్ గిటార్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. జాయినింగ్కి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక మెయిల్ డ్రాప్ చేయండి. సో ఇయర్ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటే దానివల్ల మనం ఎటువంటి సాంగ్స్ అయినా ప్లే చేయగలం అనమాట. అఫ్ కోర్స్ ఎనీబడీ కెన్ ప్లే ఎనీ సాంగ్స్ దట్ యూ హియర్. ఓకే సో దట్స్ ద నెక్స్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాలా ఒక కామన్గా ఉండే మిస్కన్సెప్షన్ అందరికీ ఏంటి అంటే ఒక దిస్ ఇస్ అ ఫన్నీ థాట్ యాక్చువల్లీ అందరికీ చాలామంది ఉంటుంది. ఈవెన్ నేను కూడా గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేసిన కొత్తలో నాకు కూడా ఉండే ఒక వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ డౌట్ అనమాట. సౌండ్స్ ఫన్నీ. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ సాంగ్ లైక్ ఇంతకన్నా మంచి పోలికేది నాకు దక్కలేదు కానీ అమ్మో. సో ఇఫ్ యూ టేక్ దట్ సాంగ్, ఆ సాంగ్లో ఉండాలి బీబీబీబీబీ ఏబిఏఏఏఏఏపి ఎఫ్ షార్ప్ ఏజీ ఎఫ్ షార్ప్ సంథింగ్ లైక్ దట్. ఆ నోట్స్ ఏదైతే ఉంటాయో లైక్ ఓకే ఈ నోట్స్ ఏదైతే ఉన్నాయో బ్రో, చాలామంది అడిగేది ఏంటంటే బ్రో ఆ ఎగ్జాక్ట్ లిరిక్స్కి మీరు నోట్స్ ఎట్లా మ్యాచ్ చేయగలిగారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంతకన్నా మంచి పోలిక అంటే ఇంత అనేది ఇమ్ అనేది ఒక నోటేమో, తా అనేది ఒక నోటేమో, ఆ తా అనేది ఎక్కడ ఉంది, మంచి పోలిక ఇవన్నీ లిటరేచర్కి సంబంధించింది ఏదైతే ఉందో అది గిటార్ మీద ఉంటాయేమో అనుకుంటారు. బట్ నో, అది లిటరేచర్, దట్ ఈస్ అబౌట్ ద వర్డ్స్. ఆ లెటర్స్ వేరు, అంటే అది లిరిక్స్ మాట. తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, వాట్ ఎవర్ ఏదైనా ఉంటుంది. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అది డిఫరెంట్. బట్ మ్యూజిక్ అనేది పిచ్ వైజ్ వెళ్తుంది, లైక్ యూ హ్యాడ్ టు గో విత్ ద ట్యూన్. ఆ పిచ్ ఎట్లా వెళ్తుంది అనేది తర 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 తర
లో అవుతుంది హై అవుతుంది ఆ నోట్స్ ఏదైతే ఆ నోట్స్ని బట్టి ఫైండ్ చేయాలి. ఏ సౌండ్స్ ఇన్నవే ఏ ఒకలా సౌండ్ చేస్తుంది బి ఒకలా సౌండ్ చేస్తుంది ఆ సౌండ్ని బట్టి మనం ప్లే చేయాలి తప్ప లిరిక్స్ ఏదైతే ఉంటుందో గిటార్ మీద అక్కడ కూడా ఇంత మంచి పోలిక అటువంటి ఏది కూడా ఏది ఉండదు. బికాజ్ ఇఫ్ యూ టేక్ దట్ అదే నోట్స్తో మీరు వేరే సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ మబ్బులోన వాన విల్లులా ఇవన్ ఆన్ ద సేమ్ నోట్స్ లైక్ ఏబిబిబి ఓకే. ఒకవేళ అదే నోట్స్ ఒకవేళ మరి అది సమాజ బుట్టబొమ్మ సాంగ్కి యూజ్ అయిన నోట్స్ మరి దీనికి ఎందుకు యూజ్ అయినాయి? సో అవి లిరిక్స్ వేరు, ఇది లిరిక్స్ వేరు కదా. సో లిరిక్స్ ఇస్ నాట్ ఎనీథింగ్ టు టేక్ విత్ దిస్ ట్యూన్ అనమాట. సో ఇది పిచ్ డిఫరెన్సెస్ బట్టి వెళ్తూ ఉంటుంది. లిరిక్స్ బేసిస్ మీద అయితే ఇది వెళ్ళదు అనమాట. ఆ లిరిక్స్ ఏమి గిటార్ మీద మనకి ఉండవు, జస్ట్ ట్యూన్ బేసిస్ మీద వెళ్ళాలి. సో ఆఫ్కోర్స్ చాలా మందికి విషయం తెలిసి ఉంటుంది, బట్ చాలా కొంతమందికి చాలా రైట్ బిగినర్స్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేసేలా ఉంటే ఈ డౌట్ రావడం క్వైట్ కామన్. సో అందుకే డౌట్ని కూడా నేను క్లియర్ చేద్దాం అనుకున్నాను. యా సో లిరిక్స్ని బట్టి అయితే అది ఉండదు అనమాట, ఓన్లీ ట్యూన్ బేసిస్ మీద వెళ్తుంది. ఆ ట్యూన్ అనేది పిచ్ డిఫరెన్సెస్ మీద బట్టి ఉంటుంది, నాట్ విత్ ద లిరిక్స్. ఓకే, హోప్ యూ గాట్ ద ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఇట్లాంటివి మీకు ఇంకేదైనా డౌట్స్ ఏదైనా ఉంటే, ఫ్రీక్వెంట్గా ఏదైనా వచ్చే డౌట్స్ ఏదైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే అవన్నీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. వీలైతే దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇట్లాగే పియానో మీద కూడా కావాలనుకుంటే ఒక కామెంట్ డ్రాప్ చేయండి. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. టిల్ దెన్ బై.